అదేంటంటే నాకు 12వ తేదీ జపాన్ లో జాకీ చెన్ తో కలిసి డబుల్ రోల్ చేస్తున్నాను సార్ హీరోగా చేస్తున్నాను అవును సార్ సారీ సార్ నేను విలన్ విషయంంత వేట్లే సార్ అయ్యో సారీ వెరీ సారీ మరొకసారి కలుసుకుందామా సారీ సార్ సారీ ఎన్ని సినిమాలను నేను చేయగలను ఆంధ్ర బార్డరే దాటలేదు అమెరికా వరకు పోయిందే హర్నాల్డ్ సార్ మళ్ళీ స్టార్ట్ చేశాడు అది సరే కానీ ఆ ఇంట్లో దయ్యం ఉందంటున్నావు పైగా ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు వాళ్ళిద్దరిని వదిలిపెట్టి ఆ గెస్ట్ ని ఎందుకు చంపాలి చంపింది దయ్యం కాదు సార్ ఏంటయ్యా వాగుతున్నావు గోదావరి నది దగ్గర ఒక అందమైన గ్రామాన్ని చూపిస్తున్నాం సార్ इकड़ चुद अरे డ్రైయర్ తో పాటు చిన్న చిన్నారు ఏమండి ఎవరని అడుగుతున్నారు కదా నువ్వే మొగవడివా మాట్లాడు ఎవరండి మీరు ఏం చేస్తున్నారు సోమరాజు వీడి ఇదేనా అవును మా నానే ఆయన ఓ మీరు సోమరాజ్ కూతురేనా కాదు మీ అమ్మని అమ్మా సోమరాజ్ కి ఇంత అందమైన అమ్మాయా ఎదురు చూడలేదండి చూసారు కదా శుభ్రంగా ఏం కావాలి నువ్వే కావాలి ఏంటి అది మీరు హెల్ప్ చేయాలని చెప్తున్నా మీరు ఉండబోతున్న ఇల్లే శుభ్రం చేయించడానికి నాన్న వెళ్ళారు ఆ ఇల్లు అటువైపుంది వెళ్ళండి ఏంటండి అదే ఇల్లు అంటున్నారు వచ్చి రూట్ చూపించండి మాకు రూట్ తెలియదు సరే రండి అయ్యి పదండి పదండి ఇదిగో ఈ దారే ఇలాగా నేరుగా వెళ్ళండి దారి తిరుగుతుంది మీరు తిరిగి నేరుగా వెళ్ళండి అయితే మీరు రావట్లేదా నేనెందుకు రావాలి పట్టణం నుంచి వచ్చారు కదా తెలివైన వాళ్ళుగా ఉంటారు వెళ్ళండి బాబా మనమే వెళ్ళిపోదాంరా అన్యాయంగా ఒక అందమైన అమ్మాయిని తిప్పించుకోవద్దురా సరే వెళ్దాం వెళ్దాం రా సూపర్ లొకేషన్ ఇక్కడే ఉండిపోవాలనుకుంటారా బాబు మావా ఇక్కడ బంట్లు పుల్లులు ఉంటాయి కదరా ఉన్నావు కదా అన్ని పరిపాలు ఏం లేదులే ఎలా నీలాగా దండాలే రండి బాబు నమస్తే 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 అయ్యా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వెళ్ళాం మీ అమ్మాయి మీరు ఇక్కడ ఉన్నారని చెప్పింది అందుకే మేమే వచ్చేసాం బాగున్నారు కదా నాకు లోటేంటి బాబు ఉండడానికి ఇల్లు ఉంది వ్యాపారానికి భూమి ఉంది ఆ భగవంతుడి దయ వల్ల మేము బాగానే ఉన్నాం బాగున్నాం అంటే చెప్పే మేము ఇక్కడికి వచ్చాం ఇక్కడ మీకు ఎలా సమస్య ఉంటుందండి మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి అలాగే నేను ఇప్పుడే వచ్చేస్తానండి మీరు రెస్ట్ తీసుకోండి అలాగే అండి వెళ్ళండి రే ఇదేరా ఇల్లు బండిది चूड़ा సైజ్ కా ఆకు చాలా చిన్నదిగా ఉందే ఓ దీని రాగి ముద్ద అంటారా ఇవాల్ దీని రుచి చూడాల్సిందే అరే ఉల్లి
ఉల్లిపాయలు అరే మావా బాగా తినరా రే బాబరో శుభ్రంగా తినండి ఆయన గయ్యమ్మ తినండి బాబా తినండి తినండి కడుపు నిండా తినండి ఏమా అసలు సిక్కు పడకుండా అంతా తీసుకొచ్చాయమ్మా అంతా మింగేస్తా సిటీలో మ్యాగీ నూడిల్స్ తిని నాలుగు చనిపోయిందిరా భోజనం అంటే ఇదేరా ఏమమ్మా ఇంకొంచెం వెయ్యి చాలా బాగుంది చెలాయి సూపర్ మింగు మింగు భోజనం చేసేటప్పుడు ఊరికే వాగకరా లంచ్ కూడా ఉన్నాయిరా తినేయ్ వజ్రాంతో గాజులు మాత్రం కాదు వెయ్యి ముద్దులు కూడా గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇస్తారులే బాబే అంటున్నాడమ్మా అది వంట బాగుందన్న అంతే అలా వెళ్ళి పడుకునిపోతే బాబు ఇంకా తేయమంటారా ఇంకా చాలండి చేయి కడుక్కోవడానికి నీళ్ళు అయిపోయిందండి కొంచెం నీళ్ళు పెట్టండి ఏమండవి చేతుల్లో పోయేసి కదా చేతికి ముద్దిచ్చే అంత దూరం వచ్చారా ఏం పెట్టకూడదా ఇస్తారు ఇస్తారు ముద్దిచ్చే నోటిని ఏం చేస్తారో చూడండి చెయ్యండి చెయ్యండి అందుకోసమే నేను ఎదురు చూస్తున్నా గుడికొచ్చే అలవాటుందా అదేంటండి ఇలా అడిగేశారు అమ్మోరు తల్లి శుక్రవారం పొద్దున్న అమ్మోరిని చూస్తేనే కదా మనసుకు తృప్తిగా ఉంటుంది మీరు మాత్రమే వచ్చారు మీ ఫ్రెండ్స్ రాలేదా వాళ్ళందరూ సోమరిపోతులండి రూమ్ లో పడుకుని ఉన్నారు తర్వాత గుడి మా ఊరు ఇవన్నీ మీకు నచ్చాయా చాలా బాగా నచ్చింది ఈ ఊరిని మాత్రం కాదండి మిమ్మల్ని కూడా నిజంగా చెప్తున్నాను మీరంటే నాకు చాలా ఇష్టం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి సారీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉందండి
చనిపోయిన తర్వాత తను చావాలని నిర్ణయం తీసుకోలేదు ఆ అమ్మాయి బుద్ధిమంతుడు అమ్మాయిని పాడు చేసిన వాడిని తన నాన్న చనిపోవడానికి కారణమైన వాడిని బాగా తీర్చుకోవాలని ఫేస్బుక్ మూలంగా కుర్రాల్ని మోసం చేస్తున్న అమ్మాయిలతో కలిసి వాడిని పగ తీర్చుకోవాలని అనుకుంది కదా బలే ఉందనుకో పల్లెటూరు అమ్మాయి దయ్యం వేషం వేసుకొని పగ తీర్చుకుందంటే బాగానే ఉంది కానీ పగ వరకు సరిపోయింది అనవసరంగా ఇంకొకరిని ఎందుకు చంపాలి చెప్పు ఆ అమ్మాయి చంపలేదు సార్ డబ్బు కోసం హత్య చేసింది ఏం చెల్ సార్ రచతా ఏ చెయ్యి వదలవే ఎక్కడికి తీసుకెళ్తున్నావ్ విషయం ఉందిలే కార్తి తీసుకొచ్చిన బ్యాగ్ లో చాలా డబ్బులు ఉన్నాయి అది నాకు కావాలి గుడ్ ఛాన్స్ మిస్ చేయకూడదు అందుకు ఒక ప్లాన్ నువ్వు ఏం చేస్తావ్ అంటే దయ్యంగా నటించి వాడిని వేసేయాలి ఏంటి ఆడుతున్నావా నన్ను చంపమంటున్నావ్ నేను వచ్చిన విషయమే వేరు నేను అవని చేయను ఖచ్చితంగా చేయాలి అదే మనలో ఉన్న అగ్రిమెంట్ నేను నీకు సహాయం చేశాను అలాగే నువ్వు నాకు హెల్ప్ చేయాలి ఇదేమీ ఆటలు కాదు ప్రాణం తీయడమంటే అన్యాయంగా నేను ఒక ప్రాణం తీయలేను ఇప్పుడు ఏం చెప్తున్నావ్ అవుతుందా లేదా కుదరదు నువ్వు ఇక్కడికి వచ్చింది ఒకరిని చంపటానికి అది గుర్తుందా అవును ఒక్కడిని ఒక్కొక్కరిని కాదు ఇప్పుడు ఏం చెప్తావ్ కుదురుతుందా లేదా కుదరదు అయితే ఇది ముగించేయాలి గాయత్రి గాయత్రి ఒక నిమిషం వస్తాను ఏంటి లోనికి రా నువ్వెందుకే కిందకొచ్చావు ఏ ఏంటి ఇది ఏ టైం కి ఇదెందుకు కిందకొచ్చింది ఏంటి నీలి ఒక అర్జున్ మ్యాటర్ చెప్పు అది నేను చెప్తాను గాయత్రి ఎప్పుడు నాకు అవసరమైనది డబ్బే డబ్బే నాకు ముఖ్యం కార్తిక్ బ్యాగ్ లో డబ్బు చూశాను అది నాకు కావాలి దానికి ఒకే ఐడియా దయ్యంగా నడిచే నీలి వాణ్ణి భయపెట్టి చంపేయాలి చెయ్యమంటే తనకు కుదరదంట నువ్వు చెప్పు ఏంజెల్ నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు తను ఇంతకు ముందే బాధింపబడింది తనే ఎందుకు విసిగిస్తున్నావు తప్పు చేసిన వారిని శిక్షించాలి నాకు నీ అడ్వైస్ అనవసరం ఇప్పుడు నాకు డబ్బు కావాలి నేను చెప్పినట్టు జరగకపోతే నేను వెళ్ళిపోతాను నాకు మీకు ఒక్క కాంటాక్ట్ ఉంది ఆగు ఏంజెల్ నేను చావకుండా మీతో ఎప్పుడో కలిసిపోయాను నాకు మా నాన్న చావు కారణమైన వాడు చావాలంతే ఏం జరుగుతుందో జరగనివ్వు ఇప్పుడు నేను చేయమంటావో చెప్పు అలారా దారి యాక్చువల్లీ మొదట నీ హెల్పే నాకు కావాలి కార్తీ నేను లవ్ చేస్తున్నాను అనుకుంటా వాడిని నైట్ నువ్వే చూసుకోవాలి వాడిని ఎలాగైనా వాళ్ళ వేసుకో నువ్వు ఓకే అన్నావనుకో వాడంతే ఇంతసేపు తననే రెచ్చగొట్టా ఇప్పుడు నన్ను రెచ్చగొడుతున్నావా వేరే మార్గం లేదు నువ్వు చేసి తీరాలి ఫైనల్ గా ఓకే విషయం వాడిని ఎలాగైనా మూడికి తీసుకురా కరెక్ట్ గా 10 గంటలకు వాడిని టచ్ చేయి తర్వాత అంతా నేను చూసుకుంటానులే నేను నువ్వు 10 గంటలకు వేషం వేసుకుని రెడీగా ఉండు దయ్యాలుగా ఏంటి ఓకేనా ఇప్పుడు నువ్వు వెళ్ళి వాడిని కరెక్ట్ చేసి వెళ్ళు నువ్వు దయ్యాల వేషం వేసేయి వెళ్ళు ఆ తర్వాత క్లైమాక్స్ సార్ అది ఆడియన్స్ దగ్గర చెప్పేద్దాం అదే సార్ ట్విస్ట్ నువ్వు వెళ్ళే చెక్కు తీసుకురా ఓకే సార్ కథ చాలా బాగుంది అదిరిపోయింది ఇప్పుడుండే యూత్ కి ఈ కథ నచ్చుతుంది రెస్పాన్స్ బాగా ఉంటుంది ఇదిగో తమ్ముడు చెక్కు తీసుకో సార్ ఈ చెక్ పాస్ అవుతుందా పాస్ కావడమా ఇంతవరకు నేను చెక్ ఎవరికి ఇవ్వలేదు నీకు మాత్రమే ఇచ్చాను సరే గాని తమ్ముడు ఈ తమ్ముడు 10 ఏళ్లుగా నాతోనే ఉంటున్నాడు నీతో పనిలో పెట్టుకో బాగా కష్టపడతాడు తమ్ముడు నీ పేరేంటి సంతోష్ ఓకే సుబ్బు నన్ను ఫాలో చేసుకో బండి బయట ఉంది రెడీ చేయి సార్ అరే ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు తమ్ముడు డబ్బు చూడగానే కథను వదిలేసి వెళ్ళిపోతున్నావు ఈ కథనే కదా సినిమాకి తీస్తున్నావు అటువంటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇదిగో తీసుకో తమ్ముడు నీలిని చూసుకో సరేలే నువ్వు వెళ్ళిన వెంటనే కాల్ చేయి దాన్ని నేను చూసుకుంటాను
బావా బండి తీరా మన నుంచి తప్పించుకుందామని చూస్తున్నారు రే త్వరగా పోనిరా అదిగరా వాళ్ళు పోని పోని ఎక్కించేరా రే ఆగండి ఎక్కడికి పారిపోతున్నారు పరిగె సరే మిమ్మల్ని ఆగండి పట్టుకోండి ఆగండి ఆగుతారా లేరా ఆగమంటున్నానా ఆగండి రారా త్వరగా రారా త్వరగా రారా మామా బాబా అక్కడ చూడు అటు చూడు ఆడపిల్లలేనా డబ్బు కోసం ఏమైనా చేస్తావా సెల్లులో చాట్ చేసి ఒక్కొక్కరికి వల వేస్తున్నారా ఎవరైనా అమ్మకంగా కనిపిస్తే రప్పించి ఉండమని చెప్పి ఒకటిగా బెడ్లో పడుకుని ఉన్నది మొత్తం లాగిన్ చేసుకుని దయ్యంలా భయపెట్టి పంపించేస్తారు నరికేస్తాను ఇదిగో ఎక్కడికి పారిపోతున్నారు ఆగండి డబ్బులు దోచే మమ్మల్ని ఆట పట్టిస్తున్నావా మీ సొగసిని చూపెట్టి అందరినీ అమర్చి డబ్బులు దోచుకుంటున్నారు మిమ్మల్ని అంతా ప్రాణాలతో వదలకూడదే Yeah.
ఇంకా పదిగా ఉన్నావా మా ఫ్రెండ్ని చంపి నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను అనుకున్నావా ఆగు మామా అయ్యగారు మీరు చెప్పినట్టు అన్ని పనులు చేస్తాను డబ్బులు తీసుకుని వస్తున్నాం అయ్యగారు డబ్బు ఒక మనిషి జీవితాన్ని నిలబెడుతుంది అదే విధంగా ప్రాణాలు తీసేస్తుంది ఒకరి మరణం